సన్ రైజర్స్ హైదరాబాద్. ఇప్పుడు ఈ పేరు చెప్పగానే ఐపీఎల్లో ఆడే ప్రతి టీంకి కూడా ఎక్కడో ఏదో తెలియని భయం. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎస్ఆర్హెచ్ఎన్ తుఫాన్ వస్తుందో, ఏ బీభత్సం సృష్టిస్తుందో, ఏ రికార్డును క్రియేట్ చేస్తుందో అనేసి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంత పటిష్టమైన బ్యాటింగ్ లైన్ ఉండడానికి రీజన్స్ ఏంటి? ఐపీఎల్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చే అందరు ఫేవరెట్ టీమ్స్ ముంబై, చెన్నై, ఆర్సీబీ లాంటి ఎంతోమంది హిట్టర్స్ ఉన్న టీమ్సే గుర్తుకొస్తాయి. ఇంకాపై ఎస్ఆర్హెచ్ కూడా ప్రతి ఒక్కరికి ఫేవరెట్ టీమ్గా మారబోతుందా? విబిఎస్ లక్ష్మణ్, రోహిత్ శర్మ, ప్రజ్ఞాన్ ఓచా, రషీద్ ఖాన్ ఎంతోమంది స్టార్ బ్యాట్స్మెన్లు ఉన్నప్పుడు కూడా సాధ్యం రికార్డ్స్ని ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఎలా క్రియేట్ చేస్తుంది? ఎస్ఆర్హెచ్ ఒకప్పుడు ప్లేయర్స్కి ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితి నుంచి ఈరోజు ఇంత పటిష్టమైన బ్యాటింగ్ లైనప్, ఇంత పటిష్టమైన టీమ్గా మారడానికి రీజన్స్ ఏంటి? కొడితే కొట్టాలి, రస్క్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి, ఇది ఏదో సినిమాలో ఉండే సాంగ్ని ఈరోజు అక్షరాల నిజం చేస్తూ, సాధించలేని రికార్డు సృష్టించలేని చరిత్ర ఏదీ లేదు అంటూ నిరూపిస్తూ, ఆడిన ప్రతి మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ, ఎన్నో రికార్డుని ఇప్పటికే క్రియేట్ చేసి మరెన్నో రికార్డును సృష్టించడానికి ముందుకెళ్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి చెప్పుకోవడానికి ముందు మనము డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ టీం గురించి చెప్పుకోవాలి. డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ 2008 ఐపీఎల్ స్టార్ట్ అయిన సీజన్లో హైదరాబాద్ తరఫున, మన తెలుగు వారి తరఫున డెక్కన్ క్రోనికల్ కంపెనీ ఈ డెక్కన్ ఛార్జర్స్ అనే టీంని బిల్డ్ చేసింది. అందులో ఎంతో స్టార్ బ్యాట్స్మెన్స్ అయిన రోహిత్ శర్మ, ప్రజ్ఞాన్ ఓజా, విబిఎస్ లక్ష్మణ్, షాహిద్ అఫ్రీద్ లాంటి ఎంతో స్టార్ బ్యాట్స్మెన్స్తో ఎంతో పటిష్టంగా టీంని బిల్డ్ చేశారు. ఎంతో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్తో దిగిన 2008 సీజన్స్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, అత్యంత తక్కువ మ్యాచ్లనే విన్ అవుతూ, ఈవెన్ ఫ్లేఆఫ్స్ కూడా వెళ్లకుండానే ఇంటి ముఖం పట్టవలసి వచ్చింది. అయితే 2009లో ఎటువంటి అంచనాలు లేకుండా అత్యంత అద్భుతాలు సాధిస్తూ ఆ సీజన్లో కప్పు గెలుచుకోగలిగింది. అయితే 2010లో కూడా మంచి ప్రదర్శన చేసి సెమీఫైనల్ వరకు వెళ్ళగలిగింది. 2011-12లో చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్తో కేవలం శిఖర్ ధావన్, ఆకే చెప్పుకోదగ్గ ఇద్దరు ముగ్గురు మాత్రమే ప్రదర్శన చేసి టీంని అత్యంత విజయాలకు చేరువ చేశారు. అయితే 2012లో ఈ డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ ఈవెన్ ప్లేయర్స్కి కూడా ఫీజు చెల్లించలేని పరిస్థితికి వచ్చేసింది. అప్పుడు బీసీసీఐ కూడా ఈ టీంని వేలంలో పెట్టింది, అమ్మకానికి పెట్టింది, దీన్ని మెయింటైన్ చేయలేక. అప్పుడు హైదరాబాద్కు చెందిన సన్ నెట్వర్క్ టీవీ వాళ్ళు ఈ టీంని కొనుగోలు చేశారు. సో 2012లో ఈ డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ అనేది ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్గా చేంజ్ అయిపోయింది. సరికొత్త టీంతో, సరికొత్త జెర్సీతో, సరికొత్త లోగోతో, సరికొత్త టీంగా అవతరించి 2013లో సన్ రైజర్స్ హైదరాబాద్గా ఐపీఎల్లో పాల్గొన్నారు. అయితే అందరి అంచనాలను అందుకుంటూ ఆ ఇయర్లో ప్లేఆఫ్స్ అర్హత సాధించారు. అయితే ఎలిమినేటర్ మ్యాచ్లో ఎలిమినేటర్ ఇంటికి రావాల్సి వచ్చింది. 2014-15లో శిఖర్ ధావన్ అండ్ వార్నర్ సారథ్యంలో జట్టు చాలా ప్రదర్శన చేసినా కూడా చెప్పుకోదగ్గ మ్యాచెస్ విన్ అవ్వకపోవడం వల్ల పాయింట్స్ పట్టికల్లో లాస్ట్ స్థానాల్లో ఉండి ఈవెన్ ప్లేఆఫ్స్ కూడా అర్హత సాధించలేక ఇంటికి రావాల్సి వచ్చింది. అయితే 2016లో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన జట్టు ఛాంపియన్షిప్గా అవతరించింది. ఫైనల్లో బెంగళూరు పైన విజయం సాధించి సరికొత్త ఛాంపియన్స్గా అవతరించింది. అయితే 2016 తర్వాత 2017-18-19-20లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేస్తూ ప్లేఆఫ్స్కి అర్హత సాధించి మంచి అంచనాలతో మంచి టీమ్గానే ఉంది, ఒకసారి రన్నర్అప్గా కూడా నిలిచింది. అయితే 2020 తర్వాత నుంచి 2021-22-23 ఈ 3 ఇయర్స్లో కూడా ఎటువంటి బ్యాటింగ్ లైనప్ లేకుండా కేవలం బౌలింగ్ పైనే ఆధారపడి చాలా మ్యాచ్లు ఓడిపోతూ, సీజన్స్ అన్నింటిలో కూడా కేవలం 4-5 మాత్రమే విజయాలు సాధించుకుంటూ పాయింట్ల పట్టికలో కింద, అందరికంటే కింద లాస్ట్ నుంచి 1 or 2 ప్లేసెస్లో ఉండిపోతూ ప్లేఆఫ్స్ అర్హత సాధించకుండా టీం అంటే చాలా వరస్ట్ ప్రదర్శనలతో వచ్చేసి, టీము గాయాలతో అండ్ మంచి బ్యాటింగ్ లైనప్ లేక ఇబ్బంది పడుతూ వస్తుంది. అయితే ఇటువంటి స్థితిలో ఉన్న జట్టు 2024లో ఇంత మంచి ప్రదర్శన చేస్తుంది, ఇంత మంచిగా అవతరిస్తుందని కూడా ఎవరు ఊహించి ఉండరు. ఇటువంటి లాస్ట్ గత సీజన్స్లలో ఎటువంటి పర్ఫార్మెన్స్ లేకుండా వచ్చిన జట్టు ఈ 2024లో ఇంత మంచి బ్యాటింగ్ లైనప్ని బిల్డ్ చేసుకోగలిగింది. అది ఎలా సాధ్యమైందంటే టీంలో ఉండే ప్లేయర్స్, చెప్పుకోదగ్గ నేమ్స్ ఉన్నవాళ్ళు హెడ్, మార్క్రమ్, కమిన్స్, నితీష్ రెడ్డి,
కొందరు కొత్తగా జాయిన్ అయినప్పుడు వాళ్ళు మంచి ప్రదర్శన చేస్తున్నారు. బౌలింగ్లో కూడా భువనేశ్వర్ మనం చెప్పుకోదగ్గ మన ఇండియన్ టీమ్ యొక్క బౌలింగ్ బౌలర్ భువనేశ్వర్ ఉన్నాడు. భువనేశ్వర్ గురించి అందరికి తెలిసిందే, చాలా అంతే అద్భుతమైన ప్రదర్శన చేస్తాడు. సో ఒక రకమైన జట్టుగానే ఉంది, చాలా మంచి ప్రదర్శన ఇచ్చుకుంటూ ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ని క్రియేట్ చేశారు. ఇప్పటికే ఐపీఎల్లో అత్యంత హైయెస్ట్ స్కోర్స్ని క్రియేట్ చేశారు అండ్ పవర్ ప్లేలో అత్యంత హైయెస్ట్ స్కోర్ ఇన్ ద T20 వరల్డ్ కప్, ఐ మీన్ T20 వరల్డ్. 125 రన్నులు కేవలం 6 ఓవర్లు మాత్రమే చేశారు. సో ఇటువంటి ఎన్నో రికార్డ్స్ నెలకొల్పుతున్న జట్టు ఇంకా ముందు కూడా చాలా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఈసారి కూడా సరికొత్తగా కప్పును అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్.